హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే వీడియోలో సో నార్మల్ వాటర్ ఆల్కలైన్ వాటర్గా ఎలా మారుతుంది అనేది టోటల్గా నేను మీకు ఇప్పుడు డెమో అనేది చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా నార్మల్ వాటర్ని కావచ్చు, ఆర్ఓ వాటర్ని కావచ్చు, అలాగే క్యాన్ వాటర్ని కావచ్చు, మనం ఆల్కలైన్ వాటర్గా ఎలా మార్చుకోవాలి అని కాల్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో నేను మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను. సో ఈ నార్మల్ వాటర్ని ఆల్కలైన్ వాటర్గా మార్చడానికి మా దగ్గర 3 ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది ఆర్ఓ అండ్ ప్లస్ ఆల్కలైన్ వాటర్ సిస్టమ్ అన్నమాట. సో అలాగే ఇది వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి కాపర్ ఆల్కలైన్ వాటర్ కన్వర్టింగ్ బాటిల్ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి మట్కా అన్నమాట. ఇది కూడా వాటర్ని ఆల్కలైన్ వాటర్గా కన్వర్ట్ చేస్తుంది. నేను మీకు డైరెక్ట్గా డెమో అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం వాటర్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఫిల్టర్ అనేది అవుతుంది. ఇది నార్మల్ వాటర్ నుంచి ఆర్ఓ వాటర్గా కన్వర్ట్ అనేది చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫిల్టర్ ఏదైతే ఉందో ఇక్కడ గమనించండి, ఈ ఫిల్టర్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసి ఉంటుంది. సో ఈ ఫిల్టర్ ద్వారా మీకు నార్మల్ వాటర్ ఆర్ఓ వాటర్ నుంచి ఆల్కలైన్ వాటర్గా మారి ఇక్కడ నుంచి డ్రాప్స్గా పడుతుందన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అనేది కంప్లీట్గా ఆల్కలైన్ వాటర్. సో ఇక్కడ వేసినటువంటి నార్మల్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ఇక్కడ నుంచి ఫిల్టర్ అయిన తర్వాత ఇక్కడ ఆల్కలైన్ వాటర్గా మారుతాయి. సో ఈ వాటర్ అనేది ఆల్కలైన్ వాటర్గా మారిందా లేదా అనేది నేను మీకు కంప్లీట్గా డెమోలో చూపిస్తాను. అలాగే దీంట్లో ఉన్న కూడా వాటర్ కూడా మీకు ఆల్కలైన్ వాటర్గా మారిందా లేదా అనేది కూడా నేను మీకు డెమో చూపిస్తాను. అలాగే ఈ మట్కాలో మనం వేసినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆల్కలైన్ వాటర్గా మారాయా లేదా అనేది మీకు నేను ఇప్పుడు డెమోలో చూపిస్తాను. సో మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి బోర్ వాటర్ అన్నమాట. ఒక 10 ml అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను, ఒక్కసారి చూడండి. అలాగే నార్మల్గా మనకు బయట దొరికేటటువంటి క్వాలిటీ వాటర్, అంటే మనం మినరల్ వాటర్ అనేది పర్చేస్ చేస్తుంటాము బాటిల్లో, ఆ వాటర్ అనేది దీంట్లో పోస్తూ ఉన్నాను. సో అలాగే మనం ఎక్కువగా డ్రింక్ చేసేటటువంటి డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక దాంట్లో తీసుకుంటున్నాను. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే మన మట్కాలో ఉన్నటువంటి వాటర్ని తీసుకుంటున్నాను. ఇది ఆల్కలైన్ వాటర్గా మారిందా లేదా అనేది ఒక 10 ml అనేది ఇది కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ఆల్కలైన్ వాటర్గా మార్చేటటువంటి కాపర్ బాటిల్లో కూడా నేను వాటర్ అనేది ఇక్కడ 10 ml అనేది తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఓ ప్యూరిఫైయర్ ఆల్కలైన్ వాటర్గా కన్వర్ట్ చేసేటటువంటి ఈ ఆర్ఓ సిస్టంలో కూడా నేను ఒక 10 ml అనేది తీసుకున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అన్నీ కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. జస్ట్ మన దగ్గర pH లెవెల్ని టెస్ట్ చేసే డ్రాప్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఈ డ్రాప్ని వేస్తే ఆల్కలైన్ వాటరా కాదా అనేది మనకి కంప్లీట్గా తెలుస్తుంది. సో అలాగే మీకు ఒక స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సో pH వాల్యూని బట్టి వాటర్ అనేది ఆల్కలైన్ అయిందా లేదా, అసలు మనం డ్రింక్ చేయొచ్చా లేదా అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో ఈ pH స్కేల్ని బట్టి మీకు వాటర్ అనేది డిసైడ్ చేస్తాము. సో నేను ఒక డ్రాప్స్ అనేది వేస్తూ ఉన్నాను. మొదటి దాంట్లో నేను వాటర్లో నేను వేస్తూ ఉన్నాను. ఒక్కసారి కలర్ అనేది గమనించండి ఎలా మారిందో అనేది. సో నెక్స్ట్ సెకండ్ వన్లో డ్రాప్స్ వేస్తూ ఉన్నాను. అలాగే థర్డ్ వన్ కూల్ డ్రింక్ దాంట్లో కూడా నేను ఒక 3 డ్రాప్స్ అనేది వేస్తూ ఉన్నాను. ఇక మన దగ్గర ఉన్నటువంటి వాటర్, అంటే ఆల్కలైన్గా మారినటువంటి వాటర్ ఏ కలర్లో వస్తుంది అనేది ఒకసారి చూడండి. 3 డ్రాప్స్ వేశాను. అలాగే సెకండ్ వన్లో కూడా ఇది కూడా ఆల్కలైన్ వాటర్కి సంబంధించిందే. అలాగే ఇది వచ్చేసి ఆర్ఓ సిస్టంలో తయారైనటువంటి వాటర్ అన్నమాట. సో మీరు డైరెక్ట్గా కలర్ అనేది గమనించండి. సో ఈ వాటర్ కలర్స్ అనేది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బోర్ వాటర్, అలాగే మినరల్ వాటర్, అలాగే ఇది వచ్చేసి కూల్ డ్రింక్ అన్నమాట. ఇది వచ్చేసి మట్కాలో తీసుకున్నటువంటి వాటర్, అలాగే ఇది మన వాటర్ బాటిల్లో తీసుకున్నటువంటి వాటర్, ఇది వచ్చేసి ఆర్ఓ సిస్టంలో ఆల్కలైన్గా తీసుకున్నటువంటి వాటర్ అన్నమాట. సో ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు వాటర్ని ఆల్కలైన్ వాటర్గా మీరు మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మన వాటర్ అనేది ఆల్కలైన్లోకి కన్వర్ట్ అనేది అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరికి కూడా నార్మల్ వాటర్ని, అలాగే టీడీఎస్ 200 బిలో ఉన్నటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఆల్కలైన్ వాటర్గా మారుతాయన్నమాట. ఈ విధంగా నార్మల్ వాటర్ని మీరు ఆల్కలైన్ వాటర్గా మార్చుకోవచ్చు. సో అలాగే ఫ్రెండ్స్, వాటర్లో ఓఆర్పి పాజిటివా నెగిటివా అనేది కూడా నేను మీకు ఇక్కడ ఒక డెమో అనేది చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో మొదటగా బయట దొరికేటటువంటి మినరల్ వాటర్, అంటే మనం పర్చేస్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ ఒక 10 ml అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి కాపర్ బాటిల్, అంటే ఆల్కలైన్గా మార్చేటటువంటి ఈ కాపర్ బాటిల్లోని వాటర్ సెకండ్ వన్లో తీసుకుంటున్నాను. సో ఈ ఓఆర్పిని టెస్ట్ చేసేటటువంటి డ్రాప్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. వైట్ కలర్లో, అంటే ఎటువంటి
మార్పు రాకపోతే అది పాజిటివ్ ఓఆర్పి, చాలా హెల్త్కి ప్రాబ్లం అన్నమాట. నెగిటివ్ ఓఆర్పి అంటే ఈ కలర్లో రావాలి, అటువంటి వాటర్నే మనం డ్రింక్ చేయాలి. సో ఇది నెగిటివ్ ఓఆర్పి అన్నమాట. ఏ వాటర్లో నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉన్నది అనేది ఒక్కసారి చెక్ చేద్దాము. సో ఇది మనం బయట పర్చేస్ చేసేటటువంటి వాటర్లో నేను ఒక 2 డ్రాప్స్ అనేది వేస్తున్నాను. సో ఇది ఓఆర్పి చెక్ చేయడానికి నేను ఒక 2 డ్రాప్స్ అనేది వేస్తున్నాను. సో ఒక్కసారి ఈ కలర్ చూడండి, ఎటువంటి చేంజెస్ అనేది రాలేదు. అగైన్ మళ్ళీ ఇంకొక డ్రాప్ కూడా వేస్తున్నాను, ఎటువంటి చేంజెస్ అనేది రాలేదు. సో ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తాను వాటర్లో పడుతుందా లేదా డ్రాప్స్ అనేది. సో ఈ వాటర్లో నేను డ్రాప్స్ వేస్తున్నాను, చూడండి కలర్ ఏమైనా చేంజ్ అయిందా ఒకసారి చూడండి. నేను ఇలా మిక్స్ కూడా చేస్తూ ఉన్నాను. అలాగే మన కాపర్ బాటిల్లో తీసుకున్నటువంటి వాటర్లో నేను డ్రాప్స్ అనేది వేస్తున్నాను, ఒకసారి చేంజెస్ ఏమైనా ఉన్నాయి చూడండి. సో ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేది మీరే చూడండి, ఏ కలర్లో ఉన్న వాటర్ మనం డ్రింక్ చేయాలి అనేది ఒక్కసారి చూడండి, ఈ కలర్లో చేంజ్ అయిందా లేదా ఒక్కసారి చూడండి. దీంట్లో ఎటువంటి కలర్స్ అనేది మోడిఫికేషన్ అవ్వలేదు. మళ్ళీ 1-3 డ్రాప్స్ వేసాను ఒక్కసారి చూడండి. సో అలాగే మన వాటర్లో వేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా ఆల్కలైన్ వాటర్ అనేది కన్వర్ట్ అనేది అవుతుందన్నమాట. సో ఇటువంటి వాటర్ని మనం డ్రింక్ చేస్తే హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా నార్మల్ వాటర్ని అలాగే ఆర్ఓ వాటర్ని మనం ఆల్కలైన్ వాటర్గా, నేను చెప్పినటువంటి 3 ప్రోడక్ట్స్ అంటే మట్కా కావచ్చు, అలాగే ఆర్ఓ ప్యూరిఫైయర్ కావచ్చు, అలాగే వాటర్ బాటిల్ అంటే కాపర్ వాటర్ బాటిల్ ద్వారా మీరు వాటర్ని ఆల్కలైన్ వాటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇటువంటివి మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే డిస్ట్రిబ్యూషన్ షిప్ కూడా ఏపీ తెలంగాణకు మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీటిని మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్కి మొత్తం కూడా మీరు కాల్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్.